వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ల సమ్మర్యాలని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంగ్లీష్ అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి సిక్స్త్ సెమిస్టర్లో ఉండేటటువంటి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను మోడల్ పేపర్ని అట్లాగే పేపర్ ప్యాటర్న్ని ప్రిపరేషన్ అండ్ టిప్స్ని ఏ టు జెడ్ ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ ఒక్క వీడియో వాళ్ళు మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్గా మీరు గ్రామర్ నేర్చుకుంటున్నట్టు మీకు మంచిగా ఓ గ్రేడ్ కూడా రావడం జరుగుతుంది ప్రస్తుతం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ లెసన్లో ఒక మూడు లెసన్లు ఉంటాయి ద ఎవెన్ ఆఫ్ ఫ్రీడమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయం మదర్ టెరిసా బయోగ్రఫీ అట్లాగే లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అనేటటువంటిది సిస్టర్ నివేదిత రాసినటువంటి పాఠ్యాంశం ఈ మూడు పాఠ్యాంశాలకు సంబంధించి అంటే ఈ మూడు లెసన్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎట్లా వస్తాయి ఏ ఏవి ఎట్లా గుర్తుపట్టాలనేటటువంటిది మనం చర్చించుకుంటే ద ఏవేన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటి పాఠ్యాంశంలో గాడ్ అనేటటువంటి నేమ్ కావచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి నేమ్ కావచ్చు కంట్రీ అనేటటువంటి నేమ్ కావచ్చు ఫ్రీడమ్ ఏవేన్ అనేటటువంటి పదాలు కనిపిస్తే అది ఫస్ట్ లెసన్ అయినటువంటి హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటి పాఠ్యాంశంలోకి వెళ్ళి వచ్చిందాన్ని గుర్తుపట్టి అబౌట్ ది ఆథర్ సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి అబౌట్ ది ఆథర్ పెట్టి ఒక మూడు లైన్లు రాయడానికి ప్రయత్నం చేయండి రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించి సమ్మరీ రాసేటప్పుడు సీక్వెన్స్లో నేను కీ పాయింట్స్ చెప్తా ఆ కీ పాయింట్స్ని బట్టి రాయండి అట్లాగే సెకండ్ లెసన్ మదర్ తెరిసాకి సంబంధించి మదర్ తెరిసా సంబంధించినటువంటి బయోగ్రఫీకి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలు మొదట రాయండి దాని తర్వాత సమ్మరీ రాయండి మదర్ తెరిస్సా పాఠ్యాంశం నుంచి క్వశ్చన్ ఎట్లా అంటే ఖచ్చితంగా మదర్ తెరిసా అనేటటువంటి పదం లేదంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి పదంతో క్వశ్చన్ రావడం జరుగుతుంది గుర్తు పట్టుకోగలరు అట్లాగే లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అనేటటువంటి ఫైనల్ లెసన్లో అంటే చివరి లెసన్ నుంచి సిస్టర్ నివేదిత రాసినటువంటి పాఠ్యాంశం కాబట్టి దీని నుంచి సిస్టర్ నివేదిత లవ్ స్వామి వివేకానంద అనేటటువంటి పదాలతో క్వశ్చన్లు రావడం జరుగుతుంది గుర్తుంచుకోగలరు ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది పార్ట్ ఏ పార్ట్ బీగా రావడం జరుగుతుంది షార్ట్ క్వశ్చన్లు మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది మీరు రాసేటప్పుడు ఆన్సర్లు రాసేటప్పుడు ఎస్ఏ క్వశ్చన్లకు అబౌట్ ది ఆథర్ సమ్మరీ రాయడానికి ప్రయత్నం చేయండి మొదట మనం ద ఎవెన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఈ పాఠ్యాంశాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది మనందరికీ తెలుసు కదా ఒక బెంగాలీ రైటర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి మే సెవెన్న జన్మించడం జరిగింది కల్కత్తా న్యూ కలకత్తాలో ఇండియాలో ఎన్నో రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి విద్యాపరంగా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు సెవెన్న కలకత్తాలో మరణించడం జరిగింది నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది బెంగాలీ పోయెట్ షార్ట్ స్టోరీ రైటర్ సాంగ్ కంపోజర్ అట్లాగే ప్లే రైట్ ఎస్సేయిస్ట్ పెయింటర్ అని చెప్పి గుర్తుంచుకోగలరు బెంగాల్ ప్రాంతంలో ఉండి అనేక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కొత్త కొత్త ఆలోచనలు చేసినటువంటి ఇప్పుడు విశ్వభారతి అనేటటువంటి విద్యా విధానాన్ని అట్లాగే శాంతినికేతన్ అనేటటువంటి విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు బెంగాలీ లిటరేచర్లో అనేక రచనలు చేయడం జరిగింది గీతాంజలి అనేటటువంటి రచనకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేటటువంటి పర్ లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అనేటిది లిటరేచర్లో పీస్ ప్రైజ్ కాదు నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో నైన్టీన్ థర్టీన్లో రావడం జరిగిందని గుర్తుంచుకోగలరు చాలా ప్రభావితం చేసినటువంటి ఈ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి భారతదేశంలో బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ టాగర్ అని ఎవెన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటి పాఠ్యాంశంకి సంబంధించి అబౌట్ ది ఆధర్ ఇది ద ఎవెన్ ఆఫ్ ఫ్రీడమ్ ద ఎవెన్ అంటే ఏంటి స్వర్గం ఫ్రీడమ్ అంటే ఏంటి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేటటువంటిది స్వర్గంలాగా ఉండాలనేటటువంటి అంశంగా ప్రస్తుత పాఠ్యాంశం ఉంటుంది మీరు చూస్తున్నట్లు పోయం స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అని చెప్పి ఈ విధంగా ఉన్నాయి కదా వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అనేటటువంటి మీకేమర్థమైంది ఎక్కడైతే భయం లేనట్టు పక్షపాతం లేనట్టు రాగద్వేషాలకు ఆస్కారం లేనటువంటి ప్లే ప్లేస్ కావాలి ఆ నాలెడ్జ్ అక్కడ ఫ్రీగా అనేటటువంటిది లభించాలి స్వేచ్ఛగా విజ్ఞానం పొందాలి అటువంటి ప్లేస్ మా అందరికీ కావాలి అని చెప్తూ ఒక గాడ్ని కీర్తిస్తున్నటువంటి పాఠ్యాంశం ఇది దెన్ ఆఫ్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి పాఠ్యాంశం అని గుర్తుంచుకోగలరు దీని నుంచి మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఈ ప్రస్తుత పాఠ్యాంశం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటి దాని నుంచి టైటిల్ టైటిల్తో ఉన్నటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటి టైటిల్తో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించినటువంటి పోయం నుంచి ఫస్ట్ లైన్లోని ఈ పాఠ్యాంశంలో తీసుకోవడం జరిగిందని గుర్తించుకోగలరు ఇది పూర్తిగా ఫియర్లెస్ ఒక పూర్తిగా భయం లేకుండా ఈవెన్ స్వర్గం లాంటిది ఈ ఒక డ్రీమ్ కళగా రచయిత కోరుకున్నాడు అనమాట ఆ కళ ఎట్లా కోరుకున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కోరుకున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కోరుకొని ఇక్కడ ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వము భయం లేకుండా రాగద్వేషాలు లేకుండా రావాలి అటువంటి దానికోసం నేను కీర్తిస్తున్నా అని చెప్పి కుల మత ఆచారాలకు అతీతంగా మత సామరస్యం వచ్చే విధంగా కళలు అంటూ చెప్పినటువంటి పోయట్రీ అనమాట ఆ పోయేట్రీ దేంట్లో ఉంది వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటి టైటిల్తో ఉన్నటువంటి పోయంలో ఈ ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి ద హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఒక ఫస్ట్ లైన్లో ఉండేటటువంటి చిన్న సారాంశమే ఇదనమాట వేర్ ఈజ్ వేర్ ది మైండ్ ఈజ్ ఫియర్ అనేటటువంటిది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి శీర్షికతో మొదటి ఫంక్తి ఇది అని చెప్పి ప్రజలు నిర్భయంగా ఉండే ప్రదేశాన్ని కౌలు కలలుగానే స్వేచ్ఛ స్వర్గం రవీంద్రనాథ్ ఠాగూర్ తన దేశాన్ని అటువంటి ప్రదేశానికి ఎత్తమని అంటే ఇక్కడ నుంచి ఫ్రీడమ్గా ఉండేటటువంటి ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళు అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడం జరిగిందనేటటువంటి అంశంగా ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది ప్రజలు నిర్భయంగా మాత్రమే కాకుండా జ్ఞానవంతులుగా ఫ్రీ నాలెడ్జ్ వచ్చేటట్లు కష్టపడి పనిచేసేటటువంటి వర్క్ చేసేటటువంటి సత్యవంతులుగా ఉంటారు మరియు బహుశా నిర్భయత్వం అనేది ఠాగూర్ స్వేచ్ఛా స్వర్గం గురించి రాసేటప్పుడు అతని మనస్సులో వచ్చిన మొదటి పరిస్థితి కాబట్టి కవిత యొక్క శీర్షిక కవి దానిని సందర్భోచితంగా సముచితంగా మార్చాలని కోరుకునేదాన్ని చాలా చక్కగా వ్యక్తీకరించాడు ఈ పాఠ్యాంశం ఏం లేదు దేవుణ్ణి కీర్తిస్తున్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎట్లా కీర్తిస్తున్నాడు భయం లేకుండా ఫియర్ ఉండే లేకుండా ఎక్కడైతే ఫ్రీడమ్ స్వేచ్ఛగా స్వేచ్ఛ అనేటటువంటిది స్వర్గంలాగా దొరుకుతుందో ఎక్కడ భయం లేకుండా ఏం లేకుండా ఫ్రీడమ్ స్వేచ్ఛ అనేది స్వర్గంలాగా దొరుకుతుందో ఆ ప్రదేశానికి మమ్మల్ని తీసుకెళ్ళు అని ఒక డ్రీమ్ కలగంటూ ఈ పోయంని రాయడం జరిగిందని గుర్తుంచుకోగలరు ఇక సెకండ్ పాఠ్యాంశం మదర్ తెరిస్సా అనేటటువంటి పాఠ్యాంశం మదర్ తెరిస్సాకి సంబంధించినటువంటి పాఠ్యాంశం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలంగాణ యూనివర్సిటీకి చాలా పెద్ద పాఠ్యాంశం ఒక పది పేజీలు ఉంటుంది సమ్మరీ మీరు అంతగానం గుర్తించుకోలేరు కాబట్టి మదర్ తెరిసాకి సంబంధించినటువంటి రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి మొత్తం టాపిక్ని కంప్లీట్గా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత కొన్ని కీ పాయింట్స్ చెప్తా ఆ కీ పాయింట్స్ని రాయడానికి ప్రయత్నం చేయండి మదర్ తెరిసా మదర్ తెరిసా మన దేశంకి వచ్చి అంటే విదేశీయురాలు మన దేశానికి వచ్చి పేదవారికి అనాథలకు రోగులకు క్షయవ్యాధి జరిగినటువంటి వాళ్ళ కోసం కృషి చేస్తున్నటువంటి ఒక మానవతావాది అని చెప్పుకోవచ్చు రోమన్ క్యాథలిక్ సన్యాసినిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల పది ఆగస్టు ట్వంటీ సిక్స్న జన్మించడం జరిగింది అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఫైవ్న నిమోనియా నిమోనియా హృదయ సమస్యలతో గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు పేదలకు రోగులకు అనాథలకు మరణశయ మీద ఉండి చనిపోయేటట్లు ఉండేటువంటి వాళ్ళందరినీ చేరదీసి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి సంస్థని పంతొమ్మిది వందల యాభైలో కలకత్తాలో స్థాపించి సుమారు నలభై ఐదు సంవత్సరాలు దాంట్లో తీవ్రంగా కృషి చేసి అనేక సంస్థలను సృష్టించి నూట ఇరవై మూడు కంట్రీలు తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఒక సిక్స్టెన్ రిఫార్మ్స్ వచ్చే విధంగా సిక్స్టెన్ సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మహిళా నారిమణి అమ్మగా గుర్తింపు పొందినటువంటి మదర్గా గుర్తింపు పొందినటువంటి మదర్ తెరిసా పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఫైనా మరెన్నించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందని గుర్తుంచుకోగలరు అట్లాగే పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారం కూడా రావడం జరిగింది మదర్ తెరిసా మహిళా విశ్వవిద్యాలయం కూడా కొడైకెనాల్ తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించడం జరిగిందని గుర్తుంచుకోగలరు ఈ టాపిక్లన్నింటినీ మీరు ఇంతవరకు చెప్పినటువంటి ఈ టాపిక్లని మీ సొంత మాటల్లో కొన్ని డేట్లు గుర్తించుకొని మీ సొంత మాటల్లో రాయొచ్చు మదర్ తెరిసా బయోగ్రఫీకి సంబంధించి వికీపీడియాలో కూడా తీసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మదర్ తెరిసా పంతొమ్మిది వందల పదిలో జన్మించడం జరిగింది అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరణించడం జరిగింది వాస్ బర్ని స్కోబ్జా మిస్బోడోనియా ఉత్తర మిస్బోడోనియా స్కోబ్జా అనేటటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది హీ జాయిన్డ్ ద ఐరిష్ కమ్యూనిటీ ఐరిష్ కమ్యూనిటీల్లో జాయిన్ అవ్వడం జరిగింది అట్లాగే దాని తర్వాత చాలా సంవత్సరాలకు ఇండియా రావడం జరిగింది ఇండియా వచ్చి నైన్టీన్ ఫిఫ్టీలో మదర్ తెరిసా ఇక్కడ కృషి చేస్తూ నైన్టీన్ ఫిఫ్టీలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనేటటువంటి సంస్థని స్థాపించింది అనమాట మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనేటటువంటి సంస్థని స్థాపించి అనేక మంది రోగులకు పేదలకు అనాథలకు రోగులకు బ్రతకడానికి లేనటువంటి వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళందరికీ చీరదీసి ఫుడ్ బెడ్డు షెల్టర్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఒక మానవతావాది సోషల్ రిఫార్మర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా తను క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ అన్ని మతాలను అన్ని కులాలను చేరదీసుకొని వైద్యం పరంగా ఎక్కువ కృషి చేసింది మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ ఈ మెడికల్ కేర్ కానీ ఎక్కువ తీసుకున్నదని గుర్తుంచుకోగలరు పూర్తిగా రోమన్ క్యాథలిక్ సన్యాసిని ఇండియాకు వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటిది స్థాపించి దాని ద్వారా అనేక మందిని చేరదీసింది అని చెప్పుకోవచ్చు నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీలో భారతరత్న రావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఏమొచ్చింది నోబెల్ పీజ్ పీస్ ప్రైజ్ వచ్చిందని గుర్తుంచుకోగలరు వన్ ట్వంటీ కంట్రీస్లో వన్ ట్వంటీ త్రీ కంట్రీస్లో తిరిగి ఈ విధమైనటువంటి మానవతా విధానాలను హెల్ప్ చేసినటువంటి విధానాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు అనమాట అనేక విషయాల గురించి మీరు కల్కత్తా నగరంలో పాఠశాలలు ఏర్పాటు చేయడం కావచ్చు విద్యా విధానాలను మార్చడం కావచ్చు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉండేటటువంటి కుష్ఠుల రోగులకు కావచ్చు చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వచ్చి చదువుకోలేక ఉన్నటువంటి వాళ్ళందరినీ సేరదిసిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీ సొంత మాటల్లో కూడా రాయచ్చు హాస్పిటల్ సిస్టమ్ని కానీ పాపులేషన్ని కానీ అప్పుడు ఉన్నటువంటి విధానాలను కానీ బాగా మార్చిందని చెప్పుకోవచ్చు అనమాట మెయిన్గా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి పదాన్ని కలకత్తాలో మేరీస్ సెయింట్ మేరీస్ స్కూల్ ఇప్పుడు మనం నార్మల్గా ప్రతి చోట్ల సెయింట్ మేరీ అని చదువుతుంటాం కదా సెయింట్ మేరీ హై స్కూల్కి కలకత్తాలో ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్గా జాయిన్ కావడం జరిగింది ఇక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి పేరుతో తన తర్వాత అనేక దేశాలలో కావచ్చు భారతదేశంలో కావచ్చు యుగోస్లేవియాలో కావచ్చు మిగతా దేశాల అన్నిటిలో కూడా అనేక కృషి చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట ద సిటీ ఆఫ్ డ్రెడ్ఫుల్ నైట్ అనేటటువంటి అంశం అట్లాగే నెహ్రూ కాలుడు నైట్ వార్మ్ సిటీ అనేటటువంటి అంశంతో మనల్ని మనం ఏదైతే అని పిలుస్తుంటాం కదా ఆ విధంగా కల్కత్తా నగరంలో స్కూల్స్ కాలేజీలు సిటీల్లో ఉండేటటువంటి విధానాలకు అనుగుణంగా రోగులకు కుష్ఠులకు మానవతావాదిగా కృషి చేసిందని చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే అమెరికన్ మెడికల్ మిషనరీస్లో సిస్టర్గా సిక్స్ మంత్స్ నర్సింగ్ కోర్సు చేసినటువంటి వ్యక్తి అట్లాగే భారతదేశంలో పాట్నాలో నర్సింగ్ కోర్సు చేసి రెండు సంవత్సరాలు దాని తర్వాత కల్కత్తాలో ఉండి అనేక కృషి చేసిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ సిక్స్ మంత్స్ మెయిన్గా అమెరికన్ మెడికల్ మిషనరీలో సిస్టర్స్గా పాట్నాలో సిక్స్ మంత్స్ నర్సింగ్ కోర్సు చేసిందని గుర్తుంచుకోగలరు పాట్నా కావచ్చు అట్లాగే అమెరికన్ మెడికల్ మిషనరీ కావచ్చు దీనికి సంబంధించినటువంటి అంశం రాయండి అట్లాగే మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి సంస్థ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి పిల్లలను పెద్దలను అందరినీ కూడా ఎవరైతే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కుష్ఠురోగం అనేటటువంటిది అప్పట్లో ఉంది కుష్ఠరోగం అనేటటువంటిది ఉండి దేశ విభజన జరిగేటటువంటి సమయం కావచ్చు మరియు హిందూ ముస్లిం అనేటటువంటి భేదాభిప్రాయాలు వచ్చి కలకత్తా నగరంలో కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అప్పట్లో మనకు స్వతంత్రోద్యమ ఉద్యమంలో కూడా హిందూ ముస్లింలు కొట్లాటలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత కలకత్తా నగరం నుంచే మనకు అంటే పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ అని మారిపోవడం జరిగింది అంటే హిందూ రాష్ట్రం ఒకటి ముస్లిం రాష్ట్రం ఒకటిగా మారిపోయింది అనమాట మనకి హిందూ రాష్ట్రం వచ్చింది పాకిస్తాన్ వాళ్ళకు ముస్లిం రాష్ట్రం వచ్చింది దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళ ముస్లిం రాష్ట్రాన్ని ఇందిరాగాంధీ గారు స్వచ్ఛందంగా వాళ్ళ దేశం ఏర్పడేటట్లు బంగ్లాదేశ్ ఏర్పడేటట్లు వాళ్ళకు సపోర్ట్ చేసి కృషి చేసింది అనమాట ఇది గుర్తుంచుకోగలరు ద మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటటువంటి పదాన్ని కీ పాయింట్గా రాసి అంటే ఈ పదాన్ని కీ పాయింట్గా రాసి ఒక ఐదారు లైన్లు కుష్ఠరోగులకు అట్లాగే పేదలకు అనాథలకు ఫుడ్డు లేనటువంటి వాళ్ళకు ఫుడ్ బెడ్డు లేనటువంటి వాళ్ళకు బెడ్డు ఇట్లా షెల్టర్ని కల్పించిందని చెప్పి కొంచెం ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి పూర్ పీపుల్స్ని బ్రతికే స్థోమత లేనటువంటి వాళ్ళ కోసం మెడికల్ కేర్ తీసుకున్నది అనేటటువంటి అంశంతో రాయడానికి ప్రయత్నం చేయండి మీకు తెలుగులో కూడా ఉంటుంది ఇదే పీడిఎఫ్ నేను మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది తర్వాత లేదు సార్ లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అంటే ఏమైతే అయింది లవ్ అంటే ఏమిటి ప్రేమ స్ట్రాంగ్ యాజ్ డెత్ లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అంటే ఏమిటి మరణం కంటే ప్రేమ బలమైంది అనేటటువంటి అంశంతో సిస్టర్ నివేదిత చెప్తుంది సిస్టర్ నివేదిత అంటే ఎవరు వివేకానంద స్వామి యొక్క శిష్యురాలని చెప్పుకోవచ్చు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని స్వీకరించినటువంటి మొట్టమొదటి విదేశీ ఐర్లాండ్ మహిళ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ సిస్టర్ నివేదిక యొక్క తండ్రి షామ్యుల్ రిచ్ముడ్ అట్లాగే తల్లి మేరీ ఇసాబెల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఐర్లాండ్లో జన్మించినటువంటి స్త్రీ అట్లాగే డార్జిలింగ్లో మరణించడం జరిగింది హిందూ మతాన్ని స్వీకరించింది స్వామి వివేకానంద యొక్క శిష్యురాలు నివేదిత అనేటటువంటి సిస్టర్ నివేదిత అనేటటువంటి పదాన్ని కూడా స్వామి వివేకానంద ఇచ్చిందని గుర్తుంచుకోగలరు సిస్టర్ నివేదిత వాజ్ ఆంగ్లో ఐరిష్ సోషల్ వర్కర్ ఆంగ్లో ఐరిస్కు చెందినటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల అరవై ఏడు అక్టోబర్ ట్వంటీ ఎయిట్న జన్మించడం జరిగిందని గుర్తుంచుకోగలరు అట్లాగే పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ థర్టీన్న మరణించడం జరిగిందని గుర్తుంచుకోండి ఇక్కడ సిస్టర్ నివేదితకు సంబంధించినటువంటి ఈ లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అనేటటువంటి టెంషన్కి సంబంధించినటువంటి అంశం సింపుల్గానే ఉంటుంది హిందూ మతాన్ని స్వీకరించింది భారతదేశంలో వచ్చి కొన్నాళ్ళ పాటు ఉన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ జగదీష్ చంద్రబోస్ ఈ విధమైనటువంటి వ్యక్తులను కలకత్తా నగరంలో కలిసింది కలిసిన తర్వాత అక్కడ స్కూల్లో ఏర్పాటు చేసే విధానాన్ని బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టన్ని ఇటువంటివి ఏర్పాటు చేసింది మెయిన్గా సిస్టర్ నివేదిత ఫోకస్ చేసినటువంటి పాయింట్ ఇందులో ఏంటంటే ప్రేమ మరణం కంటే గొప్పదని ఎందుకు చెప్తుందంటే ఇక్కడ వితంతు మహిళలు ఉంటుందంటే భర్త చనిపోతే భర్త కోసం ఏడుపడ ఏడవడం కానీ అట్లాగే ఫుడ్డు తినేటప్పుడు కూడా భర్త కోసము స్త్రీ ఆగడం కానీ భర్త పాదాలను తాకడం కానీ ఇటువంటి విధానాలన్నీ కేవలం హిందూ మతము భారతదేశంలోనే ఉన్నాయని సిస్టర్ నివేదిత ఫోకస్ చేసి ఆ పాయింట్ని రాయడం జరిగింది ఈ సిస్టర్ నివేదితకు సంబంధించినటువంటి అంశం కొంచెం ఎక్కువ రాయండి స్వామి వివేకానంద టాపిక్ కూడా ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి స్వామి వివేకానంద యొక్క బోధనలను టీచింగ్ని సిస్టర్ నివేదిక ముందుకు తీసుకొచ్చిందనమాట ప్రిన్సిపల్స్ని అట్లాగే టీచింగ్ని బోధనలను సూత్రాలను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నది స్వామి వివేకానంద గివ్ హర్ నేమ్ నివేదిత నివేదిత అంటే డెడికేటెడ్ వన్ అని చెప్పుకోవచ్చు అంటే అంకిత భావం అని చెప్పుకోవచ్చు నివేదిత అంటే అట్లాగే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ కోసము ఉమెన్ కోసం అనేక కృషి చేసి స్కూల్స్ పెట్టింది గర్ల్స్ కోసం అట్లాగే ఎడ్యుకేషన్ ఇచ్చింది హ్యాండ్ క్రాఫ్ట్స్ హస్త కళల నైపుణ్యాన్ని చేతితో మనం ఏదైనా కుట్టడము క్రాఫ్టులు చేయడము డిజైన్ వేయడం అటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ని నేర్పించడం జరిగింది అట్లాగే డ్రాయింగ్స్ కూడా నేర్పించడం జరిగింది కలకత్తా నగరంలో విద్యా విధానాలను పాఠశాలలను ఏర్పాటు చేసి అకాడమిక్ కరిక్యులాన్ని ఏర్పాటు చేసి కలకత్తా నగరంలో ఇంప్లిమెంట్ చేసింది దానికోసం రవీంద్రనాథ్ ఠాగూర్ని జగదీష్ చంద్రబోస్ యొక్క సహాయాలు తీసుకున్నది వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్నదని చెప్పుకోవచ్చు అనమాట సిస్టర్ నివేదిత మనము ఎవరు వివేకానంద స్వామి యొక్క శిష్యురాలని చెప్పుకోవచ్చు ఆంగ్లో ఐరిష్ సోషల్ వర్కర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చి బెంగాల్ కమ్యూనిటీలో ఎవరిని రవీంద్రనాథ్ ఠాగూర్ని కలుసుకున్నదని చెప్పుకోవచ్చు అట్లాగే ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఫేమస్ పర్సన్ నోబెల్ లిటరేచర్ అవార్డు వచ్చినటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మిషన్ టు ప్రమోట్ ద ఫైనెస్ట్ మైండ్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి అంశం లవ్ స్టాంగ్ యాజ్ డెత్ అనేటటువంటిది ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అనేటటువంటి అంశం నుంచి తీసుకోవడం జరిగింది ద వెబ్ ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ ఈజ్ రిటర్న్ రు రిటన్ బై ఇక్కడ హై అని పడ్డది రిటర్న్ బై సిస్టర్ నివేదిత అని చెప్పుకోవచ్చు ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్కి సంబంధించి ఆర్ బుక్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద అకౌంట్ ఆఫ్ ద హిందూ సొసైటీ హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక అకౌంట్ లాగా అంటే అంత ఖాతాగా అన్ని అంశాలను క్రోడీకరించినటువంటి అంశంగా హిందూ సొసైటీకి సంబంధించినటువంటి అంశంగా ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అనేటటువంటి అంశం సిస్టర్ నివేదిత ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగిందనమాట సిస్టర్ నివేదిత కంప్లీట్గా ఇక్కడ ఉండేటటువంటి పీపుల్స్ యొక్క జీవన విధానాలు స్వామి వివేకానంద యొక్క ప్రిన్సిపల్స్ని టీచింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక్కడ స్త్రీ యొక్క తత్వాన్ని ఎక్కువ చెప్పడం జరిగింది స్త్రీ తత్వం అనేటటువంటిది పూర్తిగా ఈ ప్రపంచ దేశాలకు భారతదేశానికి చాలా విభిన్నత ఉందని సిస్టర్ నివేదిత యొక్క అభిప్రాయం బహుముఖ వ్యక్తిత్వం ఉండి డ్రాయింగ్ మీరు తెలుగులో కూడా చూడవచ్చు డ్రాయింగ్ని అట్లాగే హస్తకళల నైపుణ్యాన్ని ఇక్కడ నేర్పాటు చేయడం జరిగింది అంటే నేర్పించింది పాఠశాలలని కూడా స్థాపించడం జరిగిందని చెప్పుకోవచ్చు అకాడమిక్ కరిక్యులాన్ని ఏర్పాటు చేసి కొత్త కొత్త కరిక్యులంతో ముందుకు వెళ్ళింది విద్యా ప్రమాణాల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ని జగదీష్ చంద్రబోస్ని కలిసిందని చెప్పుకోవచ్చు సైన్సు అట్లాగే హిస్టరీ కళలు మతానికి సంబంధించినటువంటి సాహిత్యం వంటి రంగాల్లో అందరికీ భావం వచ్చే విధంగా తత్వం వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళింది స్వామి వివేకానంద సోదరి నివేదిక అని విశ్వసించడం జరిగిందని గుర్తుంచుకోగలరు మరణం తీసుకున్నంత బలమైన ప్రేమ అనేటటువంటిదే ప్రస్తుత పాఠ్యంశం యొక్క టైటిల్ లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ ఈ అంశాన్ని దేని నుంచి తీసుకున్నారు ది వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అనేటటువంటి పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది ది వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాసిందో సిస్టర్ నివేదిక రాయడం జరిగింది సిస్టర్ నివేదికత పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కలకత్తా నగరంలో పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇది గుర్తించుకోగలరు అట్లాగే టీచర్గా కృషి చేసి అంటే అక్కడ ఉన్నప్పుడే టీచర్గా ఉన్నటువంటి ఐర్లాండ్ మహిళ కదా ఐర్లాండ్లో ఉన్నప్పుడే టీచింగ్ని ఉ ఉన్నది ఆ విధంగా ఇండియాకు వచ్చిన తర్వాత కూడా టీచింగ్ లైఫ్ని ఎక్కువ ఇష్టపడిందని చెప్పుకోవచ్చు పాశ్చాత్య జీవితంతో పోల్చినప్పుడు భారతదేశ ప్రజలు ఉద్విగ్గ భర్తమైనటువంటి వాళ్ళు పౌర పౌర వ్యవహారాలు సంఘజీవులు మనస్తత్వం ప్రకారం ప్రేమను పొందుతుంటారు ఉద్విగ్నమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తుంటారు అనేటటువంటి అంశంగా సిస్టర్ నివేదిత ఈ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది ఇక్కడ మెయిన్గా పాశ్చాత్య ప్రభావం ఎంత ఉన్నా సరే స్త్రీ ఒక తల్లిగా ఆమె కుటుంబంలో చాలా సాంప్రదాయాలను పాటిస్తుందని చెప్పడం జరిగిందనమాట మండుతున్న ఘాట్ వద్ద ఆమె ఆత్మ ఎప్పుడూ ఉంటుంది చీర తెల్లటి చీర సరిహద్దు లేని ఆమె పొట్టి చుట్టూ ఆమె ఆభరణాలు మరియు సుదీర్ఘ ప్రార్థనలు వేటు చేస్తుంటాయని చెప్పి చెప్పడం జరిగింది దేవర్ కోసం చెప్పింది హిందూ మతంలో ఉండేటటువంటి స్త్రీలు అంత గొప్పగా ఉంటారు మండుతున్న ఘాటు వద్ద కూడా ఆత్మలాగా ఎప్పుడు ఉంటుంది ముఖం భర్త చనిపోతే అక్కడ కూడా ఆత్మలాగా ఉంటుంది చీర కట్టుకున్న ఆమె ఎప్పుడూ భరణ ఆభరణాలు ధరించిన సుదీర్ఘ ప్రార్థనలు ఎన్ని చేసిన ప్రేయర్స్ ఎన్ని చేసిన భర్త కోసమే చేస్తుంది అనేటటువంటి అంశంగా చెప్పడం జరిగిందనమాట ఇది ఈ ఈ పాఠ్యాంశం లవ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ అనేటటువంటి పాఠ్యాంశం మీకు పీడిఎఫ్ కూడా ఉంటుంది ఈ మూడు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి చూసిన తర్వాత మీ సొంత మాటల్లో కూడా రాయచ్చు ఇది ఈ పాఠ్యాంశం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలంగాణ యూనివర్సిటీ ఇంగ్లీష్ లెసన్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దాన్ని వెంకట